తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. ఈరోజు మునుకోడు ఎన్నికల సందర్భంలో మరి రాజకీయ పార్టీలు ఇంత చిల్లరగా వ్యవహారం చేస్తున్నాయంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎన్నికల దగ్గర పడ్డ సందర్భంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఓడిపోతామన్న భయంతో కొందరు నాయకులు బీజేపీ నాయకులు వస్తున్నారని చెప్పి టీవీలలో వేయడం చాలా విడ్డూరం, చాలా బాధాకరం. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమకారులందరినీ బొందబెట్టి ఉద్యమ ద్రోహం తీసుకొచ్చే పార్టీ తీసుకొచ్చుకున్నారు. ఇలా ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ చుట్టూ మంత్రులై కూర్చున్నారు. అలాంటి పార్టీలో బయటకు వెళ్ళి థూ అని ఉంచేసింది. ఉంచేసినాక మనం నాకుతాం అనుకుంటే ఎంత కూడా నమ్మల్నా. బయటకు వచ్చేసినప్పుడే డిసైడ్ అయిపోయింది ఈ పార్టీ అసలు మోరల్స్ లేవు, వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు. అసలు ఉద్యమకారులందరినీ కావాల్చుకొని బొందబెట్టారు. ఎందుకంటే ఉద్యమకారులు ఉంటే ఎన్నడుకున్నా డేంజర్ అవుతుంది మాకు, మళ్ళీ మాకు ఏందని అడుగుతారనే భయంతో అందరు నొక్కలు 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 నిలబొట్టారు. ఇది గ్రహించే మేము ఆ పార్టీని చీ అని చెప్పి బయటకు వచ్చాము తూర ఉంచేసి. దాన్ని మళ్ళీ నాకుతాము మళ్ళీ వస్తాము అని అనుకుంటే అది అవివేకము, అది దారుణం. ఎందుకంటే ధైర్యమే తెలుస్తుంది వాళ్ళు ఓటమి అంచనా ఉన్నారు కాబట్టి ఈ పిచ్చి పిచ్చి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వదిలేదు, బీజేపీ పార్టీనే ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఓడగొడతాం. వాళ్ళ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గద్దె దిగిపోయే ఖాయం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ ఇంటికి పోయే ఖాయం, భాజపా ప్రభుత్వం వచ్చేది ఖాయం. ఇలా ఏ మాత్రం శశభిషలు లేవు. ఇలా ఎవరైనా మీడియాలో కూడా కొందరు ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. రవీంద్ర రెడ్డి గారు మరి ఇట్లా మీ వార్తలు చెప్పిండ్రు ఇట్లా వస్తుందని సంప్రదిస్తే మేము చెప్తాం. కానీ బట్టిగానే గాలి కబుర్లు వేసేసి రవీంద్ర రెడ్డి గారు వచ్చేస్తున్నారు, ఇంకో ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని చెప్పి టీవీలో రాయడం టీవీలకు కూడా మరి ఆ క్రెడిబిలిటీ పోతుంది. ఇట్లా చేస్తే నిజంగా ఉంటే మీరు చెప్తే నమ్ముతారు, కానీ లేని నిజాన్ని అబద్దాన్ని లేని నిజాన్ని అబద్ధం అబద్దాన్ని నిజం చేస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు. 100% ఈరోజు భాజపా పార్టీ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తాడు. అది భయపడే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి బస్సులోనూ భాజపా పార్టీని వదిలేదు. నాకు నాంపల్లి మండలి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. 100% నాంపల్లి మండలంలో నా శక్తి వంచన లేకుండా గతంలో కూడా ఎన్నో ఎలక్షన్లు కేసీఆర్ ఎలక్షన్లో కానీ హరీష్ రావు ఎలక్షన్లో కానీ ఎక్కడ డ్యూటీ చేసినా పోయి చక్కగా పనిచేశాను. రాజకీయ ఎలక్షన్లో కూడా 6 మంత్స్ పోయి పనిచేశాను. డెఫినెట్గా మునుగోడు కూడా 100% అన్ని మండలాల్లో మంచి ఊపు వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా రాజగోపాల్ గెలు